వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా అతడు మరియు కలేజా వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్కి పాజిటివ్ రెస్పాన్స్ రాగా పాటలకు మాత్రం అనుకున్న స్థాయి రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి మహేష్ బాబు కూడా తమన్ అందించిన ఈ ట్యూన్స్పై మొదటి నుండి సంతృప్తిగా లేడట త్రివిక్రమ్ మరియు తమన్ కాంబినేషన్ అంటే ప్రతి ఒక్కరూ అలా వైకుంఠపురం రేంజ్ పాటలను ఊహిస్తారు కానీ గుంటూరు గారం చిత్రం పాటలు అందులో పావు శాతం కూడా లేకపోవడం గమనార్హం ఇకపోతే ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ కూడా అనుకున్న రేంజ్లో లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది సినిమా ప్రారంభం పదిహేను నిమిషాలు అలాగే చివరి ఇరవై నిమిషాలు తప్ప మధ్యలో సినిమా మొత్తం చాలా రొటీన్గా ఉందని ఆశించిన స్థాయిలో లేదని ఒక టాక్ వినిపిస్తుంది కేవలం సంక్రాంతి ఫ్యాక్టర్ మరియు మాస్ కమర్షియల్ సినిమా అనే సెంటిమెంట్ తప్ప చిత్రంలో ఏమీ లేదని మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత తమ్మన్ని మరియు త్రివిక్రమ్ని ఒక రేంజ్ లో తిడతారు అంటూ టాక్ వినిపిస్తుంది సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది కేవలం ఒక్క సాంగ్ షూటింగ్ తప్ప మొత్తం అయిపోయిందట ఈ మధ్య వస్తున్న మహేష్ సినిమాలు కంటెంట్ పెద్దగా లేకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ సరిగ్గా ప్లస్ అవ్వడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్గా నిలుస్తున్నాయి గుండూరు కారం చిత్రం కూడా అదే విధంగా ఆడేస్తుందని అనుకుంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో